ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. తమకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ హెల్త్ మిషన్ నిధులను ఇవ్వాలని విన్నవించారు. అలాగే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయి పరిపాలన పార్టీ పరిస్థితులను వెల్లడించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఒకవైపు కేంద్ర మంత్రులు కలుస్తూ పలు విజ్ఞప్తులు చేసిన సీఎం మరోవైపు పార్టీ అధినేతలను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ 2023-24 3-4 త్రైమాసికాల నిధులు 323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ 231.40 కోట్లు మంజూరు చేయాలని నడ్డాను కోరారు. ఎన్హెచ్ఎం కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని నడ్డాను కోరారు. ఎన్హెచ్ఎం బకాయిలు మొత్తం 693 కోట్లు విడుదల చేయాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర గృహ పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎస్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా కిషన్ రెడ్డిని వారు శాలువాతో సత్కరించారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రి పదవి చేపట్టడం సంతోషంగా ఉందని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కిషన్ రెడ్డిని మంత్రులు కోరగా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.